శ్రీ గురుభ్యో నమః. 2022 అక్టోబర్ 1వ తేదీ శనివారంతో ప్రారంభమై 15వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి ఈ తొలి పక్షంలో వృషభ రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నాం. ఇక 1వ తేదీ ఉదయం నుంచి 6వ తేదీ మధ్యాహ్నం 2:05 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా విజయదశమి, దసరా, నవరాత్రులు. కానీ మీకు చూస్తే మనసులో ఆనందం లేకుండా, తృప్తి లేకుండా, బాధ ఉండదనుకో, కానీ ఏదో కొంత లోపల వెలితి కనపడుతుంటుంది. పండగలేం వస్తున్నాయి, పోతున్నాయి. పోయిన సంవత్సరం దసరా వచ్చింది, అంతకుముందు దసరా వచ్చింది, మళ్ళా వచ్చే సంవత్సరం దసరా వస్తుందనేటువంటి ఇలాంటి వేదాంత ధోరణిలోనే మాట్లాడేటువంటి స్థితి కనబడుతుంది. ఇప్పటికీ ఎన్ని దసరాలు చూడలేదు, ఏ దసరా ఏం తెచ్చింది, ఏమైనా లబ్ధి ఇచ్చిందా, ఈ విధంగా మీ యొక్క ఆలోచనలు ఉంటాయి. దీనికి ప్రధాన కారణం మీ జన్మరాశి నుంచి అష్టమ స్థానంలో, నవమ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తున్నాడు. దీనికి తోడు ఒక్కోసారి నిరాశ, నిస్పృహ. మనమేంటి, మన ఉద్యోగం ఏంటి, మన వ్యాపారం ఏంటి, మన వ్యవహారాలు ఏమిటి, మనకి ఎవరన్నా భవిష్యత్కాలంలో మనకేమన్నా చేతినిచ్చేవాడు ఉంటారా, ఒకవేళ ఉంటే అలాంటి వాళ్ళు ఎక్కడుంటారు, మన కుటుంబ వ్యక్తుల్లో ఉన్నారా, లేక స్నేహిత వర్గీయుల్లో ఉన్నారా, లేక ఇతరులు ఎవరన్నా ఉన్నారా, లేక మనకు బాగా పరిచయం ఉన్నటువంటి వారు ఏమన్నా ఉన్నారా. ఏదైనా 1వ తేదీ నుంచి 6వ తేదీ మధ్యాహ్నం 2:05 దాకా తదేకంగా రౌండ్స్ రౌండ్స్ రీల్స్ తిరుగుతుంటాయి. అయితే ఈ విధంగా తిరగటం కూడా ఒక అందుకు మంచిది. ఎందుకనంటే కొంత ఆలోచనలు పడతారు, ఏమిటి జీవితం, ఏమిటి ఈ సంవత్సరం, ఏమిటి గత సంవత్సరం, ఏమిటి దాని ముందు సంవత్సరం, ఏమిటి గత 3 ఏళ్ళు, ఏంటి 4 ఏళ్ళు, ఏంటి 5 ఏళ్ళు, ఏంటి 10 ఏళ్ళు, ఏంటి ఇట్లా ఒక్కోసారి సింహావలోకనం చేసుకుంటారు, రివిజన్ చేసుకుంటారు. రివిజన్ చేసుకున్న కారణంగా డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, డెవలప్మెంట్స్ లేవా, ఆదుకుండేటువంటి మనుషులు ఉన్నారా, ఆదుకుండేటువంటి వ్యక్తులు లేరా, లేక నమ్మించి మోసం చేసేవారు వస్తారా, ఏదో ఒకటి రకరకాల ఆలోచనలు. ఒక్కోసారి ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే చెప్పలేకుండా దాచిపెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కానీ ఏదైనా 6వ తేదీ లోపల మీకు బాగా అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, వారు మగవారు కావచ్చు లేక స్త్రీలు కావచ్చు, మనసు విప్పి మాట్లాడండి. కారణం ఏమిటంటే మీ రాశిలోనే కుజస్తంభన జరుగుతున్నది. ఈ కుజస్తంభన 216 రోజుల పాటు ఉంటుంది. ఈ కుజుడే అనారోగ్యం తెచ్చిపెట్టేవాడు, ఈ కుజుడే శత్రుత్వాన్ని ఉసిగొల్పుతుంటాడు. ఎప్పుడైతే ఉసిగొల్పుతుంటాడో ఒక్కోసారి మీ నిర్ణయాలు హఠాత్తుగా పనిచేయకుండా ఉంటాయి. అందువలన 6వ తేదీ మధ్యాహ్నం 2:05 లోపల ఏదో ఒక సమయంలో స్థిమితంగా 1 గంట అయినా సరే ఎంత దూరంలో ఉన్నా ఫోన్లైనా మాట్లాడండి, లేక దగ్గరగా ఉంటే వెళ్ళి కూర్చొని మాట్లాడండి, మనసు విప్పి మాట్లాడాలి. ఏదో మాట్లాడాం, చెప్పాం, సిద్ధాంతి గారు ఏదో అన్నారు, చెప్పమన్నారు, చెప్పేస్తాం, వచ్చేసాం కాదు. అప్కమింగ్ ఫ్యూచర్ ఏమిటి, దీని మీద ఆలోచనలు ఏమిటి అనేటువంటి దిశగా మీరు పావులు కదపాలి. అన్నదమ్ముల నుంచి కావచ్చు, అక్క చెల్లెల నుంచి కావచ్చు, తల్లిదండ్రుల నుంచి కావచ్చు, వారు వస్తుంటారు, మాట్లాడుతుంటారు, పోతుంటారు, సహాయ సహకారాలు అందిస్తారు ఉంటారు, కొంతమంది అందించుకుని ఉంటారు, కొంతమంది మనకెందుకులేని కూడా తోక ముడిచేస్తారు. సరే, ఏదేమైనా అవసరాలు మనకుంటాయి, మన అవసరాలను తీర్చేటువంటి వ్యక్తులు కూడా మనకు కావాలి. కేవలం మన మాటలు విని వెళ్ళిపోయేటువంటి వ్యక్తులు కాదు. ఇంత దూరం ఎందుకు చెబుతున్నానంటే కుజస్తంభన చాలా తీవ్రంగా ఉంది. అందుకే ఈ 6 రోజులు లోతుగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంకా 2వ పాయింట్కి వచ్చి
ఆరవ తేదీ మధ్యాహ్నం 2:05 ప్రారంభమై 10వ తేదీ సాయంత్రం 4:03 వరకు ఉన్నటువంటి ఈ సమయం మాత్రం ఇది 54% ప్రారంభమవుతుంది అనుకూలతలు. అది 80% దాకా కూడా వెళ్తుంటుంది అనుకూల పరిస్థితులు. అయితే కొత్త ఆలోచనలు ఎదుటి వ్యక్తులు చెప్పిన కారణంగా మీలో కొంత మార్పు అనేది వస్తుంది. ఆ మార్పుకు తగ్గట్టుగా మీరు ఇంకా పావులు కదుపుతుంటారు. ముఖ్యంగా ఇక్కడ 9వ తేదీ ఆ రోజు ఆదివారం ఆశ్వీజ పౌర్ణమ ఉత్తరాభద్ర నక్షత్రం. ఆ రోజు వీలైనంత వరకు మీరు నాన్ వెజ్ తీసుకునేవారు ఉంటే 9వ తేదీ ఆదివారం కనుక ఆ రోజు మాత్రం నాన్ వెజ్ని తీసుకోకుండా ఉండటానికే ప్రయత్నించండి. ఆ ఒక్కరోజు కొంచెం ఓపిక పట్టండి. ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం భోజనంలో చక్కగా పుల్లటి పెరుగు లేక తీపి పెరుగు చక్కగా దట్టించి తినడానికి ప్రయత్నించండి. దాంట్లో ఒక నిమ్మ దెబ్బ కూడా వేసుకుని తినండి. కారణం ఏమిటంటే ఒక లైఫ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి గొప్ప అంశం ఒకటి తెరపైకి రాబోతున్నది. అలాంటి స్థితిలో మీరు ఈ నాన్ వెజ్ వైపు వెళ్ళకండి 9వ తేదీ. ఆ రోజు దట్టు నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం మీకు లాభస్థానంలో చంద్రుడు సంచారం చేస్తూ ఉంటాడు, గురువుతో కలిసి ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే కుజుడు స్తంభం కావటం ఈ 7, 8, 9, 10, 4 రోజుల్లో క్రొత్త ఆలోచనల వైపు మీరు పరుగులు తీసే విధంగా ఉండాలి. ఎప్పుడు ఉండే ఆలోచనలే కదా, ఎప్పుడు చెప్పుకునే కదా అని మాత్రం అనుకోవచ్చు. చాలా వరకు అనుకూల పరిస్థితులు రావటానికి మీ యొక్క సిస్టమేటిక్గా మీ ప్లానింగ్ అంటూ అవసరం. మీరు ఎంత సిస్టమేటిక్గా ప్లానింగ్ చేసుకోగలుగుతారో అవకాశాలు కూడా అంత దగ్గరగా వచ్చేస్తాయి. మీరు సిస్టమేటిక్గా ప్లానింగ్ చేసుకోలేకపోతే మాత్రం అవకాశాలు వచ్చినా కూడా అవి మీ దాకా రావు, మీకంటే ముందు ఉన్నటువంటి వారితో ముగిసిపోతాయి. ఈ విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకోనండి. ఇక నెక్స్ట్ 3వ పాయింట్, 10వ తేదీ సాయంత్రం 4:03 ప్రారంభమై 12వ తేదీ రాత్రి 11:30 వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుంది, శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాల వైపు వెళ్దామా వద్దా అనేటువంటి ఆలోచనలు కూడా మనసులో పీకుతుంటాయి. ఇప్పుడు తీసుకున్న గంటకు ఉండదు, ఇంకొక గంటకు నేను తీసుకున్న సాయంత్రానికి ఉండదు, సాయంత్రం రేపు ఉండదు, తరచుగా మారిపోతుంటాయి. స్వల్పంగా అనారోగ్యం కూడా కొంత తెరపైకి వస్తుంటుంది. స్పెక్యులేషన్ మాత్రం ఎక్కడా అనుకూలం కాదు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి, కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలు కూడా వాయిదా పడతాయి, అనవసర ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. దంపతులుగా ఉండేవారు మాత్రం కొంచెం సమయాన్ని పాటించండి. ఇక ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారు మాత్రం వారి వారి ఉద్యోగాల్లో వారి వారి వ్యాపారాల్లో ఎక్కువ సమయం కేటాయించుకోనండి, ఎందుకంటే అవే మీకు శ్రీరామ రక్ష. కనుక మామూలుగా 3 గంటలు పనిచేసేవారు ఒక చిన్న ముఖ్య కార్యక్రమం మీద 5 గంటలు పనిచేయడానికి ప్రయత్నం చేయండి. 8 గంటలు పనిచేసేవాళ్ళు 10 గంటలు పనిచేయడానికి ప్రయత్నం చేయండి. స్పెక్యులేషన్ మాత్రం ఎక్కడా రాణింపు ఉండదు. అనవసరంగా అప్పులు చేసేలా వెళ్దామనేటువంటి దిశగా మీరు పావులు కదపకండి. కొంతవరకు నెమ్మదిగా ఉండండి. కానీ దిగులనేది మనసులో వస్తుంది, ఆ దిగుల్ని కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. చివరిగా ఉన్నటువంటి 4వ పాయింట్, 12వ తేదీ రాత్రి 11:30 ప్రారంభమై 15వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది లాస్ట్ డే. 15వ తేదీ మాత్రం కొద్దిగా డబ్బులు ఖర్చు అవుతుంటాయి. ఇక 13, 14 ఈ 2 రోజులు మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. ఏదో కొన్ని కొత్త కోరికలు మనసులో వస్తాయి, ఆ కోరికలు తీరుతాయి కూడా. ఆ కోరికలు తీరటానికి అవకాశాలు కూడా వస్తుంటాయి. గృహోపకరణాలు కావచ్చు, లేకపోతే బంగారు వస్తువులు కావచ్చు, లేక మరొకటి కావచ్చు, లేక క్రొత్త తరంగా మీకు ఏదైనా అనిపిస్తే అలాంటి వాటిని కొనుగోలు చేయటం కావచ్చు. చాలా ఆనందంగా ఉంటారు, వినయంగా కూడా మాట్లాడుతుంటారు, విధేయతతో ఉంటుంటారు. ఈ పక్షం మొత్తం మీద 14వ తేదీ ఇది మాత్రం చాలా విశేషంగా ఉంటుంది. ఈ 14వ తేదీన అంటే 14వ తేదీన మీరు
ఆ రోజున తీసుకునేటువంటి నిర్ణయాలు పేపర్ మీద నోట్ డౌన్ చేసుకుని పేపర్ మీద నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకంటే అది ఎవరన్నా కొన్ని విషయాలు మీకు చెప్పచ్చు, లేదా మీ యంత్రం మీరు తీసుకోవచ్చు, హడావుడిగా తీసుకునే నిర్ణయాలు కావచ్చు, అవి మళ్ళా మళ్ళీ గుర్తుకు రాకపోతే కష్టం, లేకపోతే ఏదైనా ఫోన్ నెంబర్స్ కావచ్చు. 14వ తేదీ అతి ముఖ్యమైనటువంటి విషయాలుగా గమనించి, అది చిన్న విషయమైనా సరే, వాటన్నింటినీ ఒక పేపర్ మీద నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 14వ తేదీ వీలైనంత వరకు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిద్రపోకుండా మేలుకొని ఉండడానికి కూడా ప్రయత్నం అంటూ చేయండి. ఏదేమైనా 14వ తేదీ చక్కటి అనుకూల పరిస్థితులు రావడానికి అవకాశాలు అంటూ దగ్గరికి రాబోతున్నాయి. శుభం.